వెల్కమ్ టు సూపర్ హ్యూమన్ లైఫ్. దేవునితో సమస్తము సాధ్యమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవించండి. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది జీవితాలు మారాలి, వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలి, మీ నామానికి మహిమకరంగా జీవించాలి. అలా దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం దేవునితో సహవాసం గొప్ప కార్యాలు చేపిస్తుంది అనే అంశాన్ని ధ్యానించుకుందాం. మీరు బైబిల్లో చూసినట్లయితే మొదట మీకు ఒక సన్నివేశాన్ని వివరిస్తాను. ఇజ్రాయేలు దేశంపైకి గొల్యాతు వస్తాడు. మీకు తెలుసు, వెనకటి రోజుల్లో యుద్ధాలు జరిగేవి. యుద్ధం అంటే అది చిన్న విషయం కాదు. ఇజ్రాయేలు దేశంపైకి గొల్యాతు వచ్చినప్పుడు ఇజ్రాయేలు సైన్యంలో ఒక్కడు కూడా ముందుకెళ్ళరు. అందరూ భయంతో పారిపోతూ ఉంటారు. ఏంటి సమస్య? అది యుద్ధం అన్నమాట. వాళ్ళకున్న భయం ఏంటంటే గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తే ఖచ్చితంగా చంపేస్తాడు. రియల్ అది. అందుకని భయంతో అందరూ పారిపోతూ ఉంటారు. అందరూ భయంతో పారిపోతూ ఉంటారు. సౌలుకు కూడా భయమే వేస్తుంది. యుద్ధ వీరులు ఉన్నారు, సైన్యంలో తర్ఫీతు పొందిన వారు ఉన్నారు. వాళ్ళంతా భయంతో పారిపోతుంటే దావీదు ధైర్యంగా గొల్యాతు మీదకి వెళ్తాడు. అది ఎలా సాధ్యం? ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక్కసారి మీరు ఇమాజిన్ చేయండి. యుద్ధ భూమిలో గొల్యాతు ఉన్నాడు. ఆయన్ని చూస్తేనే అందరికీ భయమేస్తుంది. ఆయన మాటలకే భయమేసి పారిపోతున్నారు. ఆ యుద్ధ భూమిలో గొల్యాతుపైకి దావీదు వెళ్తున్నాడు. దాన్ని ఇమాజిన్ చేయండి మీరు. దావీదు వెళ్తుంటేనే మిగతా వాళ్ళు భయపడిపోయి ఉంటారు. ఎందుకంటే వన్స్ యుద్ధానికి వెళ్ళిన తర్వాత జయించటమో లేక చనిపోవటమో పరిస్థితి. అందరూ పారిపోతుంటే అంత భయంకరమైన పరిస్థితిలో దావీదు ఎలా వెళ్ళగలిగాడు? ఎందుకంటే దావీదుకు దేవుడు ఎవరో తెలుసు. దావీదు దేవునితో దగ్గరగా సహవాసం కలిగి ఉన్నాడు. మిగతా వాళ్ళకి దావీదుకున్న డిఫరెన్స్ ఏంటంటే దేవుడు 100% గొల్యాతు నుంచి తనని కాపాడతాడు. అది దావీదు నమ్మకం. ఆ నమ్మకం ఎలా వచ్చిందంటే తను ఎప్పటినుంచో దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, దేవునితో చాలా దగ్గర సహవాసం కలిగి ఉన్నాడు, దేవుడు ఎవరో తనకు తెలుసు. దావీదు 100% గ్యారంటీ అన్నమాట, ఖచ్చితంగా గొల్యాతు నుంచి దేవుడు నన్ను కాపాడతాడు, నేను ఈరోజు గొల్యాతుని జయిస్తాను. మీకు అర్థమైందనుకుంటున్నాను. దేవునితో మీరు సహవాసం కలిగి ఉంటే, దేవునితో దగ్గర సహవాసం కలిగి ఉంటే, దేవుని గురించి మీకు తెలిస్తే, ప్రతిరోజు మీరు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం కలిగి దేవుణ్ణి ఎదగాలి. ఇది ఒక్కరోజుతో వచ్చేది కాదు. అలా దగ్గర సహవాసం కలిగి ఉన్నప్పుడు మీరు గొప్ప పనులు చేస్తారు. మీరు మిగతా వాళ్ళు ఆ సమస్యలను చూసి పారిపోతే మీరు ఆ సమస్యలను జయించి బయటకు వస్తారు. దేవునితో సహవాసం మీ ద్వారా గొప్ప పనులు చేపిస్తుంది. మనం బైబిల్లో చూద్దాం, 1 సమూయేలు 17:32-37 వరకు. ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు, ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగుబంటియు వచ్చి మందల నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుని పోవచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటును చంపి తినే జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన చేతుల నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనెను. ఈ చదివిన వాక్యాలు మీకు అర్థమయ్యే ఉంటుంది. గొల్యాతు వచ్చేసరికి దేవుడు దావీదుని సిద్ధపరిచాడు. మీ అందరికీ ఈ విషయం తెలుసు,
సమయంలో ప్రవక్త దావీదును అభిషేకిస్తాడు. అభిషేకించిన దగ్గర నుంచి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగిరావటం మీరు గమనిస్తారు. అది బైబిల్లో రాయబడి ఉంది. తర్వాత కొన్ని సంవత్సరాల పాటు దేవుడు దావీదుకి అరణ్యంలో ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ ట్రైనింగ్ ఎలాగో తెలుసా? మీకు తెలుసు, దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు, వాయిద్యాన్ని వాయిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. అరణ్యంలో గొర్రెలను మేపుకుంటూ ఒక్కడే ఉండేవాడు. రాత్రి వేళ పగలు తను ఒక్కడే గడిపేవాడు. ఎలా ఉండేవాడో తెలుసా? తను వాయిద్యం వాయిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవునితో దగ్గర సహవాసం కలిగి దేవుణ్ణి గణపరుస్తూ జీవించేవాడు. దాంతోపాటు దావీదు యుద్ధ వీరుడు, దేవుడు ఆయనకి ట్రైనింగ్ ఇచ్చాడు. చాలామంది ఏమనుకుంటారంటే గొల్యాతు మీదకి దావీదు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ అదే జరిగిపోయింది అనుకుంటారు. ఆటోమేటిక్ ఏం జరగలేదు. మీకు బైబిల్లో చాలా స్పష్టంగా చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథం 16:18 చిత్తగించము బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారుల్లో ఒకని చూచితిని అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశి అయి ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా. చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో. దావీదు గురించి ఏం రాయబడిందంటే ఆయన చమత్కారంగా వాయింపగలడు, అంటే ఎక్స్పర్ట్ అనమాట. ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయటంలో ఎక్స్పర్ట్. ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు. అంతేకాకుండా అతడు బహుశూరుడు యుద్ధశాలి. అతను శూరుడు అంట, యుద్ధశాలి, మాట నేర్పరి. అన్నిటికన్నా ముఖ్యమైనది దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. అరణ్యంలో అనేకమైన సంవత్సరాలు దేవుడు దావీదుకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ ట్రైనింగ్లో పాట ఏంటో తెలుసా? సడన్గా సింహం వస్తుంది, ఒక గొర్రె పిల్లను ఎత్తుకుపోతుంది. ఏం చేస్తారు చెప్పండి? అరణ్యంలో మీరు ఒక్కడే ఉన్నారు, సింహం వచ్చింది, పై ప్రాణం పైనే పోతుంది. కానీ దావీదుకి యుద్ధం తెలుసు, ఆయన యుద్ధ సూర్యుడు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడిన మాట, ఆయన యవనస్తుడే కానీ ఆయన యుద్ధం నేర్చుకున్నారు. దేవుడు ఆయనకు ట్రైనింగ్ ఇచ్చాడు, దేవునితో దగ్గర సహవాసం కలిగి ఉన్నాడు, దేవుని ఆత్మ ఆయన మీదకి బహుబలంగా దిగి వస్తూ ఉండేది. దేవుడు ముందే ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ సింహము ఎలుగుబంటి వచ్చి గొర్రెపిల్లను ఎత్తుకుపోతుంటే ఈయన ఏం చేశాడు తెలుసా? పోతే పోయిందిలని వదిలేలా వాటిని తరిమి ఆ గొర్రెపిల్లను రక్షించాడు. ఆ సింహము ఈయన మీదకి వచ్చినప్పుడు గడ్డం పట్టుకుని ఆ సింహాన్ని చంపేస్తాడు. చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. దాని గురించి దావీదు ఏం చెప్తాడంటే ఆ సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి దేవుడు నన్ను కాపాడాడు. సింహము నన్ను చంపేయకుండా దేవుడు నన్ను కాపాడాడు, నేను సింహాన్ని జయించాను, చంపేశాను. ఎలుగుబంటి బలం నుంచి దేవుడు నన్ను కాపాడాడు. ఒకసారి ఆలోచించండి, అడవిలో ఎవరున్నారు? దావీదు గనక అడవిలో ఆ సింహం చేతిలో చనిపోతే పట్టించుకునే వాళ్ళే లేరు, కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు ఆయనతో పాటే ఉన్నాడు. ఆ సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుంచి దావీదును దేవుడు కాపాడాడు. దావీదుకు దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. ప్రతిరోజు దావీదు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, దగ్గర సహవాసం కలిగి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, తను తన అన్నలకి ఏవో ఆహారం తీసుకుని వెళ్తున్నప్పుడు అక్కడ చూస్తాడు గొల్యాతుని. ఆ గొల్యాతును చూసి అందరూ భయపడి పారిపోతూ ఉంటారు. మీకు ఆల్రెడీ చెప్పాను, దావీదుకి మిగతా వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మిగతా వాళ్ళకి యుద్ధం తెలుసు, వాళ్ళలో యుద్ధ సూర్యులు ఉన్నారు, చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఉన్నారు, ఇజ్రాయెల్ సైన్యంలో గొప్ప వీరులు ఉన్నారు. కాకపోతే గొల్యాతును చూసేసరికి వాళ్ళకి భయమేసేసింది. గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తే వాళ్ళకి ఒకటే అనిపించింది, గొల్యాతు వాళ్ళని చంపేస్తాడు. వాళ్ళకి యుద్ధం వచ్చు, వాళ్ళకి ట్రైనింగ్ ఉంది, కాత ఆయన చూసి భయపడిపోయారు. మరి దావీదు ఎందుకు భయపడలా? దావీదు దేవునితో దగ్గర సహవాసం కలిగి ఉన్నాడు. అడవిలో తను ఒంటరిగా ఉన్నప్పుడు సింహం వస్తే సింహము నుంచి దేవుడు కాపాడాడు. ఇప్పుడు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తే ఖచ్చితంగా దేవుడు నన్ను కాపాడుతాడు. ఆ విషయం ఒక్క దావీదుకే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. మిగతా వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళే, ఆ దేశమంతా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే. సమస్య వచ్చినప్పుడు దేవుడు నన్ను ఖచ్చితంగా కాపాడుతాడు అన్న విషయం దావీదుకే తెలుసు. ఇప్పుడు కూడా చాలామంది క్రైస్తవులకి ఈ విషయం తెలియట్లేదు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వానలు కురిశాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టాను, కానీ దాని పునాది బండ మీద వేయబడును గనక అది పడలేదు. ముందుగానే నువ్వు దేవుని మాటలు వింటూ
నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే, యథార్థంగా ఉంటే, నీ జీవితాన్ని సరిచేసుకుంటే, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే నీ జీవితం ఎలా ఉంటుందంటే బండ మీద పునాది వేయబడిన జీవితంలా ఉంటుంది. వానలు కురిశాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టాను, వర్షం వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, తుఫాను వచ్చినా సరే నువ్వు నిలిచే ఉంటావు. నీకు ఖచ్చితంగా తెలుసు దేవుడు నిన్ను నిలబెడతాడు, ఖచ్చితంగా తెలుసు దేవుడు నిన్ను కాపాడుతాడు. ఇది చాలామంది చేయట్ల హ్యాపీగా లోకంలో జీవించేస్తున్నారు, కాలక్షేపం చేసేస్తున్నారు. కాలక్షేపం చేసేసి పేకల్లోతు సమస్యలు వచ్చేసిన తర్వాత దేవా దేవా దేవాన్ని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. నువ్వు ఎంత అరుచిగి పెట్టినా నువ్వు పేకల్లోతు సమస్యల్లో ఉండిపోయావు, సమస్యల నుంచి బయటకు రాలేకపోతున్నావు. ఈ ఒక్క విషయం క్రైస్తవులు గమనించాలి. మీరు బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. నువ్వంతా మంచిగా ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి, అంతా మంచిగా ఉన్నప్పుడే దేవునితో సహవాసం కలిగి ఉండాలి, అంతా మంచిగా ఉన్నప్పుడే నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. తర్వాత ఏదైనా సమస్య రాబోతుంటే నువ్వు దేవుని మాట విన్నావు కాబట్టి దేవుని నిన్ను కాపాడతాడు. యెహోవా నీ కాలు చిక్కబడకుండా నిన్ను కాపాడతాడు. మీరు చూడండి, నదిలో ఒక పడవ వెళ్తుంది, చాలా చక్కగా ఉంది, మంచి అట్మాస్ఫియర్, హ్యాపీగా వెళ్తూ ఉన్నారు. దాంట్లో ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళు ఇంకేముంది, మనకే ఇబ్బంది లేదు, అసలు ఇంత గొప్ప జీవితం అనుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలా కొంత టైం అయిన తర్వాత సడన్గా ఒక జలపాతం, వాటర్ఫాల్ వచ్చింది. వాళ్ళు చూసుకోవాలి, జలపాతంలోకి ఈ పడవ వెళ్ళిపోయింది, అంతెత్తిమది నుంచి సడన్గా పడిపోతుంది. ఆ పడిపోయే టైంలో దేవా 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 కాపాడంటే ఆల్రెడీ పీకల్లో తెలిపోయారు, లేట్ అయిపోయింది. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఆ నదిలో అంతా మంచిగా ఉన్నప్పుడు, చక్కగా హ్యాపీగా ఉన్నప్పుడు, జీవితం చాలా చక్కగా అనిపిస్తున్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, అప్పుడు మన జీవితాన్ని సరిచేసుకోవాలి. అప్పుడు దేవుడి యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు చెప్పింది చేయాలి. అప్పుడు దేవుని మాట వినాలి. అంతేగాని నువ్వు వాటర్ఫాల్ నుంచి పడిపోతూ ఉన్నావు, సగం పడిపోయిన తర్వాత దేవా నన్ను కాపాడండి, దేవా నన్ను కాపాడండి, దేవుడు ఉంటే నాకు ఇలా ఎందుకు జరుగుతుంది, నా గురించి ప్రార్థన చేయండి, ఏం చేసినా లేట్ అయిపోయింది. అది ముందుగానే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, ముందుగానే నువ్వు దేవుని మాట వినాలి, ముందుగానే నువ్వు ప్రార్థన చేసి ఉండాలి. మీరు తక్కువ అంచనా ఏమాకండి, నేను చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ కాలు చిక్కబడకుండా యెహోవా నిన్ను కాపాడతాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు అసలు ఆ వాటర్ఫాల్లో చిక్కోకుండా, నువ్వు ఆ సుడిగుండంలో చిక్కోకుండా, అంటే నువ్వు జీవితంలో సమస్యల్లో చిక్కోకుండా, అవి ఆర్థిక సమస్యలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, ఇంకేదైనా సమస్యలు కావచ్చు, అనేక సమస్యలతో కుటుంబాలు చిందరవందరు అయిపోతున్నాయి. వాళ్ళు అనుకుంటున్నారు, ఎలా ఉంటే అలా జరుగుద్దిలే, ఎట్లా గొట్లా పరలోకం వెళ్దాంలే. ఇదెవరు చెప్పారు? ఓకే, నువ్వు పరలోకం వెళ్తావు, అది గ్యారంటీ. ఎందుకంటే యేసు ప్రభు మన కోసం వెల చెల్లించాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు. మనం అన్ని బంధకాల్లో అన్ని సమస్యల్లో ఉంటానుక దేవుడి భూమి మీద ఉంచింది అందుకేనా? అందుకు కాదు. నువ్వు ముందుగానే దేవుని మాట వినుంటే, ముందుగానే ప్రార్థన చేస్తుంటే. ఇంకొక మాట వినండి, చాలామంది క్రైస్తవులు ఏమనుకున్నారంటే ఎవరొకరు దైవజనులు వాళ్ళకి ప్రార్థన చేస్తే చాలు, ఎవరైనా మంచి దైవజనులు ప్రార్థన చేస్తే చాలు, వీళ్ళు కాకపోతే ఇంకొకరు ప్రార్థన చేస్తే చాలు, ఎట్లా ఒట్లా సెట్ అయిపోతుంది. ఇది వర్కౌట్ అవ్వట్లా నేను గమనించాను. వెనకటికి అది జరిగేది ఎందుకో చెప్పనా? ఇక్కడ నుంచి ఒక 25 సంవత్సరాల క్రితం సమాజం వేరే రకంగా ఉండేది. 90% మంది పద్ధతిగా ఉండేవాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళు. దేవుని వాక్యం చెప్తే, అంటే మంచి మాటలు చెప్పాలా, మీరు ఇలా ఉండండి అంటే ఉండేవాళ్ళు. అప్పుడు దైవజనులు ప్రార్థన చేస్తే వాళ్ళకి జరిగేది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మంచిగా ఉంటున్నారు, మీరు ఇలా ఉండండి అంటే జీవితాన్ని సరిచేసుకుంటున్నారు, అప్పుడు ప్రార్థన చేస్తే జరిగేది. ఇప్పుడు అలా ఎందుకు జరగట్లేదంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ లోకంతో కలిసిపోయి ఏం చేస్తున్నారో తెలియట్లా ఒక మంచి చెడు లేకుండా చాలామంది జీవిస్తున్నారు. ఇలా జీవిస్తూ ఎవరో ఒకరు దైవజనులు ప్రార్థన చేస్తే అయిపోద్ది అనుకుంటున్నారు. అస్సలు అది వర్కౌట్ అవట్లా. నేను దాదాపు 14 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను, ఇలా చాలామంది ఎవరొకరు మాకు ప్రార్థన చేయాలి మొత్తం సెట్ అయిపోద్ది అనుకుంటున్నారు. కానీ ఇంతమంది క్రైస్తవులు ఇన్ని భయంకరమైన పరిస్థితులు ఎందుకున్నారు? అది సెట్ అవట్లా. మరేం చేయాలి? నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. ముందుగానే నువ్వు దేవుని మాట వినాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, నువ్వు దేవునిలో ఎదిగి ఉండాలి. అంటే సమస్య వచ్చేసరికి నువ్వు బలపడి ఉండాలి, అదొక్కటే మార్గం. జాగ్రత్తగా వినండి,
నేను చాలా లోతైన విషయాలు మీకు చెప్తున్నాను. ఎవరో ఒకరు ప్రార్థన చేస్తే సెట్ అయిపోద్ది అనుకుంటున్నారు. అలా సెట్ అవ్వకుండా చాలామంది భయంకరమైన సమస్యల్లో, పీకల లోతు సమస్యల్లో ఉన్నారు. అవట్లా అది ఇప్పుడు వర్కౌట్ అవట్లా. ఏది వర్కౌట్ అవుతుంది? నువ్వు నీ జీవితాన్ని సరిచేసుకోవాలి, నువ్వు దేవుని మాట వినాలి, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇది టైం తీసుకుంటుంది, కానీ అదొక్కటే మార్గం. నువ్వు సమస్యలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా? నేను చేశాను ఇది. నా యవన దశలో పేక లోతు సమస్యలోకి వెళ్ళి జీవితం అంతా చిందరబందరు అయిపోయింది. ఏం చేసినా వర్కౌట్ అవ్వట్లా, ఎవరు ప్రార్థన చేసినా వర్కౌట్ అవ్వట్లా. ఎందుకు అవుతుంది? అది వర్కౌట్ అవ్వదు. మరేంటి పరిష్కారం? నా జీవితాన్ని మార్చుకున్నాను, నా జీవితాన్ని సరిచేసుకున్నాను, దేవుని వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టాను, ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. టైం పట్టింది, ఒక్క రోజులు అవ్వాలా, ఒక నెలలు అవ్వాలా, ఒక సంవత్సరం అవ్వాలా, అయినా సరే నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం చేస్తూ నాకు అర్థమైంది, లోకంలో ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని స్కీమ్స్ ఉపయోగించినది సెట్ అవ్వట్లా, సెట్ అవ్వదు. అది దేవుని దగ్గరే పరిష్కారం ఉంది. నేను అన్ని రకాలుగా ప్రయత్నం చేసి విసిగిపోయి దేవుని దగ్గరకు వచ్చాను, ఇంకా దేవుని దగ్గర ప్రయత్నం చేశాను, నా జీవితాన్ని మార్చుకున్నాను. ఎవరైనా వాక్యం చెప్తే నువ్వు ఇలా ఉండకూడదంటే నేను అలా ఉండకుండా మార్చుకునేవాడిని, నా జీవితాన్ని సరిచేసుకునేవాడిని, నేను వాక్యం చదివేవాడిని, నేను ప్రార్థన చేసేవాడిని. ఎవరన్నా నాకు వాక్యం చెప్తే ఏదన్నా చెప్తారని నేను ఎదురు చూసేవాడిని. అంటే నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా ఉండకూడదని చెప్తారేమో అని చెప్పి నేను ఎదురు చూసేవాడిని. అలా వాక్యం చదివి నా జీవితాన్ని మార్చుకునేవాడిని. అలా కొంత టైం అయ్యేసరికి అప్పుడు దేవుని యొక్క శక్తి నాలో పనిచేయటం ప్రారంభమైంది. యవన దశలో ఎందుకు పనికి రాకుండా పోయిన నేను ఇప్పుడు అనేక వేల మందికి శక్తివంతంగా పరిచర్య చేస్తున్నాను. ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ గమనించండి, ఎవరో ఒకరు ప్రార్థన చేస్తే సెట్ అవ్వదు. ముందు నువ్వు ప్రార్థన చేయాలి, నీ జీవితాన్ని సరి చేసుకోవాలి, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, నువ్వు దేవుని మాట వినాలి. ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. దేవుని మాటలు విని వాటి ప్రకారం చేయాలి. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. నువ్వు అలా చేస్తూ ఉన్నప్పుడు అది ఎట్లా ఉంటుందంటే, వానలు కురిశాను, సమస్యలు వచ్చినాయి, వరదలు వచ్చాను, భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి, తుఫాను వచ్చి కొట్టింది, ఇంకా అయిపోయింది అనుకుంటున్నావు, కానీ అవ్వదు. దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు, అది పడదు. ఎందుకంటే నువ్వు ముందుగానే బలపడి ఉన్నావు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. నువ్వు ఆ టైంలో ప్రార్థనా సహాయం కోసం వెళ్తే, నువ్వు ఆ టైంలో ఎవరైనా ప్రార్థన చేయాలని చెప్పి అడిగితే అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ముందుగా నీ జీవితాన్ని మార్చుకున్నావు, నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడ్డావు, నువ్వు దేవుని మార్గంలో నడుచుకుంటున్నావు, నువ్వు దేవునిలో బలపడి ఉన్నావు, నీకు సమస్య వచ్చింది, నీ ప్రార్థన సరిపోట్లా. ఆ టైంలో ఎవరన్నా దైవజనుని ప్రార్థన చేయమని చెప్పండి, లేకపోతే విశ్వాసాన్ని ప్రార్థన చేయమని చెప్పండి, అప్పుడు వర్కౌట్ అవుతాయి అన్నీ. నీ ప్రార్థనతో పాటు వాళ్ళు చేసే ప్రార్థన కూడా వర్కౌట్ అవుతుంది. దేవుడు ఆలకిస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేగాని మనం ఇష్టానుసారంగా జీవించేస్తూ పేకల్లోతు సమస్యల్లోకి వెళ్ళిపోయి మన జీవితాన్ని మార్చకుండా, మనం దేవుని మాట వినకుండా ఎవరొకరు ప్రార్థన చేస్తే అయిపోద్దంటే అది అవ్వదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవునితో సహవాసం కలిగి ఉండటం చాలా అవసరం. దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆ లోతైన సహవాసం ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు. యేసు ప్రభు శిష్యులతో ఏం చెప్తారు తెలుసా? వాళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, మీరు వెళ్ళిపోయి సువార్త ప్రకటించమని చెప్పాలా, మీరు వేచి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. మనకున్న సమస్యలు, మనకున్న బంధకాలు, లేకపోతే మనం దేవుని పని చేయాలంటే మన శక్తి మన జ్ఞానము సరిపోదు. దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు. శిష్యులతో చెప్పారు, మీరు వేచి ఉండండి, పైనుంచి శక్తిని పొందుకుంటారు. పైనుంచి శక్తిని పొందుకుంటే, దేవుని యొక్క శక్తిని పొందుకుంటే, దేవుని యొక్క జ్ఞానం మనలో పనిచేస్తే, దేవుని యొక్క జ్ఞానం మనలో ఎలా పనిచేస్తుంది అది ఒక డౌట్ రావచ్చు మీకు. మీరు వాక్యం ధ్యానించండి, ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానించండి. మొదట్లో అది పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు, నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించలా. మళ్ళా ధ్యానించండి, ప్రార్థన చేయండి, విశ్వాసం ఉంచండి, మళ్ళా ధ్యానిస్తూ ఉండండి. అలా కొంత టైం అయ్యేసరికి బైబిల్ ఏమో తెలుసా, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి ఒకరి నోరు మాట్లాడుతుంది. నువ్వు దేవుని మాట వింటే నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి. లోకం మాటలు వింటే పనికి మాలిన చెత్తంతా ఉంటుంది లోపల, తొందరగా నీ జీవితం నాశనం అయిపోద్ది. దేవుని మాటలు విని వాటి ప్రకారం చేయకుండా ఉంటే సమస్యలు వచ్చినాయి అనుకో, వానలు కురిశాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టాను, ఆ ఇల్లు పడిపోయింది, దాని పాటు గొప్పది అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. లోకం విషయాలు తెలుసుకుంటూ లోకం విషయాలు ఆరి తీరిపోయి ఉంటే రేపొద్దున్న సమస్య వస్తే నిండా మునిగిపోతావు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయమని అరిచినా ఉపయోగం ఉండదు. నువ్వు
దేవుని జ్ఞానం అంటే నువ్వు దేవుని మాటలు వినాలి, నువ్వు వాక్యాన్ని ధ్యానించు, దేవుని నీతో మాట్లాడతాడు. ఆయన మన తండ్రి. నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడితే, నువ్వు దేవుని మార్గంలో నడవటానికి ఇష్టపడితే దేవుని నీతో మాట్లాడతాడు. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. మీరు తర్వాత అయినా చూసుకోండి, దావీదు జీవితాన్ని గమనించండి. ఆయన గొల్యాతును జయిస్తాడు, రాజుకి అల్లుడవుతాడు, సౌలు కుమార్తెను వివాహం చేసుకుంటాడు. కానీ తన సమస్యలు పోలా. సౌలు అసూయతో దావీదును చంపేద్దామని ప్రయత్నం చేస్తాడు. చంపేద్దామని ప్రయత్నం చేసినప్పుడు తను పారిపోతూ అడవుల్లో ఉండి గుహల్లో దాక్కుని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు, అనేకమైన కీర్తనలు రాస్తాడు. సమస్యల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తూ కీర్తనలు రాశాడు, సంతోషంగా ఉన్నప్పుడు దేవా నువ్వు ఎంత గొప్ప కార్యం చేసావని దేవునికి కీర్తనలు రాశాడు. దావీదు ఒకనొక టైంలో తన దగ్గర దాదాపు 600 మంది ఉంటారు. వాళ్ళు ఫిలిస్తీన్లతో పాటు యుద్ధానికి వెళ్తారు. వాళ్ళు మీరొద్దు వెనక్కి వెళ్ళిపోమంటే, వాళ్ళు వెనక్కి వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళున్న ప్రాంతం మీదకి అమాలేకీయులు వచ్చి మొత్తాన్ని కాల్చివేసి ఇళ్ళన్నీ తగలపెట్టేసి వాళ్ళకున్న సమస్తాన్ని, వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ ప్రాంతం అంతా బూడిదైపోయి ఉంటుంది. తమకున్న సమస్తము కోల్పోతారు, వాళ్ళ భార్యల్ని పిల్లల్ని కూడా కోల్పోతారు. అప్పుడు దావీదుతో పాటు ఉన్నవాళ్ళు విసిగిపోయి ఏమనుకుంటారంటే, దావీదును రాళ్ళు పెట్టి కొట్టి చంపేద్దాం అనుకుంటారు. పరిస్థితి అంత భయంకరంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, వీళ్ళు ఆల్రెడీ పారిపోతూ ఉన్నారు, సౌలును చూసి భయపడి పారిపోతూ ఉన్నారు, ఎక్కడో దాక్కుని నివసిస్తున్నారు, వాళ్ళ భార్యలు పిల్లలు వాళ్ళకి కలిగింది ఏదో ఉంది, అది కూడా మొత్తం కోల్పోయేసరికి దావీదుతో పాటు ఉన్న వాళ్ళకి విసుకొచ్చేసి దావీదును రాళ్లతో పెట్టి కొట్టి చంపేద్దాం అనుకుంటారు. దావీదు ఏం చేస్తాడు తెలుసా? బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడిందంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మిగతా వాళ్ళకి దావీదుకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఒకసారి ఆలోచించండి, మళ్ళీ ఆలోచించండి. మిగతా వాళ్ళు విసిగిపోతారు, వాళ్ళు ఆల్రెడీ సమస్యల్లో ఉన్నారు, దావీదుని వెంబడిస్తున్నారు. ఎప్పుడు సౌలు చేంజ్ చేస్తారో తెలియదు. ఈలోపు అమాలేకీలు వచ్చి వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని, కలిగింది మొత్తం దోచుకుపోయి ఇళ్ళు మొత్తాన్ని తగలెట్టేస్తారు. తగలెట్టేసరికి వాళ్ళు అనుకున్నారు, ఇక జీవితం అయిపోయింది అనుకున్నారు. ఇక జీవితం అయిపోయింది, ఎందుకు పనికి వస్తాం మనం? దావీదును రాళ్ళు పెట్టి కొట్టి చంపేద్దాం అనుకుంటారు. ఆ టైంలో అందరూ విసిగిపోయి, అందరూ ఏడుస్తూ, దావీదును చంపేద్దామని ఆలోచిస్తూ, జీవితంలో ఏ ఆశ లేదు, అసలు జీవితంలో ఏ ఆశ లేదు, అయిపోయింది జీవితం. కానీ ఆ టైంలో దావీదు ఒక్కడే వేరుగా ఆలోచించాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను. ఆయన యెహోవా దేవుని అడుగుతాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు, దేవా నన్ను ఏం చేయమంటా, నేను వెళ్ళి వాళ్ళని తరమనా అని చెప్తాడు. దేవుడు మాట్లాడతాడు, నువ్వు వెళ్ళు, వాళ్ళు నీకు దొరుకుతారు, సమస్తాన్ని నువ్వు తిరిగి మళ్ళీ వెనక్కి తెచ్చేస్తావు అంటారు. తర్వాత దావీదు వాళ్ళంతా వెళ్ళి అమాలేకులను పట్టుకుని వాళ్ళు ఏమైతే దోచుకెళ్లారో వాళ్ళ భార్యల్ని పిల్లల్ని అందరినీ వెనక్కి తీసుకొచ్చేస్తారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా మీకు? వారం రోజుల్లో సౌలు కుటుంబం యుద్ధంలో చనిపోతుంది, దావీదు రాజవుతాడు. వారం క్రితం దావీదుతో పాటు ఉన్న వాళ్ళంతా ఏమనుకుంటారంటే, ఇంకా అయిపోయింది మన జీవితం, కనీసం భార్యలు పిల్లలు కూడా మిగలలేదు, మొత్తాన్ని దోచుకుపోయారు, ఎందుకు ఈ జీవితం అనుకుంటారు. కానీ దావీదుకు ఒక్కడికే దేవునితో దగ్గర సహవాసం ఉంది. మీకు ముందే చెప్పాను, దేవునితో దగ్గర సహవాసం జీవితంలో గొప్ప కార్యాలు చేపిస్తుంది. ఎవరూ చేయలేని గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఎందుకు దావీదు అంత గొప్పవాడయ్యాడు, అంత గొప్ప రాజు ఎందుకు అయ్యాడు? బైబిల్లో ఉంటుంది, దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుడే చాలా స్పష్టంగా చెప్తాడు దావీదు గురించి, ఆయన నా హృదయానుసారుడు, ఆయన నా చిత్తాన్ని నెరవేరుస్తాడు అని చెప్పి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆ పరిస్థితిలో కూడా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆయనకు తెలుసు దేవుడు ఉన్నాడు, పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్లో లేదు, దేవుడు ఖచ్చితంగా తనకి సహాయం చేస్తాడు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. వాళ్ళు కోల్పోయింది మొత్తం తిరిగి తెచ్చుకుంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఆ ఇన్సిడెంట్ జరిగిన వారం రోజుల తర్వాత సౌలు యుద్ధంలో చనిపోతాడు. సౌలు కానీ నమ్మకం లేదు. సౌలు ఇజ్రాయేల్ దేశానికి రాజే కానీ సౌలు దేవుణ్ణి అంతగా నమ్మలేదు. యుద్ధం వచ్చినప్పుడు సౌలు ఏం చేస్తాడు తెలుసా?
దేవుడు మాట్లాడలేదు, ఎవరూ మాట్లాడలేదు. రాత్రి టైంలో ఎవరూ కనపడకుండా సోది చెప్పించుకోవడానికి వెళ్తాడు, శకునం చెప్పించుకోవడానికి వెళ్తాడు తెల్లారి యుద్ధంలో ఏమవుతుందని. ఇజ్రాయేల్ దేశానికి రాజయ్యి ఉండి దేవుని మీద ఆధారపడలా, కర్ణ పిశాచాల మీద, సోది చెప్పేవారి మీద ఆధారపడ్డారు కాబట్టి దేవుడు సౌలుకి మరణశిక్ష విధించను అని బైబిల్లో రాయబడి ఉంది. దావీదుకు ఒక పరీక్ష వచ్చింది, మొత్తం కోల్పోయాడు. సౌలుకు ఒక పరీక్ష వచ్చింది, తెల్లారి యుద్ధం. దావీదు ఏం చేశాడంటే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. సౌలు ఏం చేశాడంటే కర్ణ పిశాచాలు సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, అట్లా వెళ్ళినందుకు దేవుడు సౌలుకి మరణశిక్ష విధించాడు. దేవుని మీద ఆధారపడలా. అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మితే, నువ్వు నమ్మితే చాలు. ఈ నమ్మకం ఎలా వస్తుందంటే నువ్వు ముందు నుంచే దేవునితో సహవాసం కలిగి ఉండాలి, ముందు నుంచే నువ్వు దేవుని మాట వినాలి, ముందు నుంచే నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. అలా సరిచేసుకున్నప్పుడు ఏమన్నా రాని, నీకు తెలుసు దేవుడు నీ పక్కనే ఉన్నాడు, దేవుడు నీలో ఉన్నాడు. నీ హృదయం నిన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, నువ్వు ఖచ్చితంగా నమ్ముతావు. ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు నమ్మితేనే దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. ఏ పరిస్థితాన్ని అవనయండి, నువ్వు నమ్మితే దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. నమ్ముట నీవలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా ఏమన్నామనివ్వండి. చాలామంది చెప్తూ ఉండొచ్చు, ఈ పరిస్థితి మారదు, ఈ ఇబ్బంది మారదు, ఈ బలహీనత పోదు, అది పోదు, అది జరగదు అని చెప్తూ ఉంటారు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నీ సమస్యకి పరిష్కారం ఎట్లా వస్తుందంటే వినండి, మీరు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా కొంత టైం అయ్యేసరికి మీరు దేవుని ఎదిగి ఉంటారు, బలపడి ఉంటారు, మీరు నమ్ముతారు, హృదయంలో నమ్ముతారు, మీరు నోటితో ఒప్పుకుంటారు. ఏ సమస్య అయినా సరే దేవుడు ఖచ్చితంగా ఈ సమస్య నుంచి విడిపిస్తాడు. మీరు నమ్మి ఎప్పుడైతే నోటితో పలుకుతారో దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. అది బలహీనత కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఏ ఊబిలైనా ఉండొచ్చు. బైబిల్లో రాయబడి ఉంది, ఆ ఇల్లు పడలేదు, నువ్వు నిలబడి ఉంటావు. ఎందుకంటే నీ హృదయం సరిగ్గా ఉంది, నువ్వు ఆల్రెడీ దేవునిలో బలపడి ఉన్నావు, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు. మళ్ళా వినండి, దేవునితో సహవాసం నిన్ను గొప్ప కార్యాలు చేసేలా చేస్తుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి. స్క్రీన్పై క్యూఆర్ కోడ్ ఉంటుంది, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మంది జీవితాలు మారే విధంగా నేను ఆశీర్వదించండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం విని మీతో సహవాసం కలిగి నేను మీ మాట వింటూ జీవితాన్ని సరిచేసుకుని నేను మీకోసం గొప్ప కార్యాలు చేయాలి, బంధకాల నుంచి విడుదల పొందాలి. నాయన, వాళ్ళు ఆశీర్వదించబట్టమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి, ఈ కార్యక్రమానికి సహకరించడానికి అనేక మందిని ప్రేరేపించండి నాయన. అలా ఎవరైతే ముందుకు వస్తారో వారి జీవితాల్లో మీ ఆశీర్వాదం దయచేయండి, గొప్ప కార్యాలు జరిగించండి, వారిని దీవించండి, వారిని సమస్యల నుంచి విడిపించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని నజరేయ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.